స్వాగతం. ఈ రోజు ఆరుద్ర గారి గురించి తెలుసుకుందాం. వీరి పూర్తి పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. యువతరంపై ఎక్కువ ముద్రపడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయ కవి, పండితుడు, పరిశోధకుడు, నాటకర్త, విమర్శకుడు. ఆరుద్ర 1925 ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించారు. 1943-47 మధ్య కాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గుమస్తాగా పనిచేశారు. వీరికి 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ తో ప్రదానం చేసింది. ఆరుద్ర గారు రాసిన కూరలమ్మ పదాలలో కొన్ని: మన సుతెలుపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కూరలమ్మ ఓ కూరలమ్మ. ఆశ పెరిగిన వాడు అహము పెరిగిన వాడు తనకు తానే గీడు ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథ ఏరట్టి ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. పరుల తెగడుట వల్ల బలిని పగుడుట వల్ల కీర్తి పచ్చుట కల్ల ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. అణువు గుండెను చీల్చి అమిత శక్తిని పేర్చి నరుడు తన్నున బాల్చి ఓ కూనలమ్మ ఓ కూనల. గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము కూలతో స్నేహమ్ము ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. జనులు నెమ్మడి వరకు కనులు తెరువని వరకు వెలుగు నకిలి సరుకు ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. తీర్చినట్టి బకాయి తెచ్చి పెట్టును హాయి అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. కూరు చుండిన కొమ్మ కొట్టుకొను వా జన్మ ఇదము వినడు కదమ్మ ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. సర్వజనులకు శాంతి స్వస్తి సంపద క్రాంతి నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. ఆరుద్ర గారు రాసిన నాటికలు: ఉద్గీత, రాధారి బంగళా, సాలబంచికలు, సీతకోక చిలుకలు, ఇది రేడియో నాటిక. వీరు 4000 పైన సినిమాల పాటలు రాశారు. అందులో కొన్ని: పెంకి పెళ్ళాం సినిమాలో పడుచుదనం, రైలు బండి పోతున్న ఉయ్యాల జంపాల చిత్రంలో కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలగా కోరిక చెలరేగింది. మీనా చిత్రంలో శ్రీరామ నామాలు శతకోటి. బందిపాటు చిత్రంలో ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ఆంధ్రకేసరి చిత్రంలో వేదంలో ఘోషించే గోదావరి. గోరంత దీపం చిత్రంలో రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా. సాహిత్యంలో ఎంతో సేవ చేసిన వీరు మూత్రపిండాలు పనిచేయకపోవడం వల్ల జూన్ 4, 1998లో మరణించారు. కనుక మనము వీరి సేవలను జీవంగా తీసుకొని ముందుకు వెళ్దాం. మరొక టాపిక్ తో వేరొక వీడియోలో మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాటి జీక బిట్స్ అండ్ రిడిల్ ఆఫ్ ది డే కూడా చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గో ఫర్ దట్. గరీబీ హటావో అనే నినాదం చేసిన వారు ఎవరు? జవాబు: ఇందిరాగాంధీ. గరీబీ హటావో అనే నినాదం చేసిన వారు ఎవరు? జవాబు: ఇందిరాగాంధీ. సెకండ్ క్వశ్చన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? జవాబు: యూరీ గగారిన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? జవాబు: యూరీ గగారిన్. థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో ఎక్కువ జనాభా గల నగరం ఏది? జవాబు: ముంబై. భారతదేశంలో ఎక్కువ జనాభా గల నగరం ఏది? జవాబు: ముంబై. నెక్స్ట్ రిడిల్ ఆఫ్ ది డే. రిడిల్ ఆఫ్ ది డే, మేము అడిగిన ప్రశ్నలకు కామెంట్ బాక్స్లో జవాబును ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరును చదువుతాము. అడవిలో అక్కమ్మ గిన్నె బౌల్ ఇచ్చుకుంది, ఏమిటది?
అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లు ఇచ్చుకుంది. ఏమిటది? మీ జవాబును కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నిన్నటి జవాబు గుమ్మడి తీగ. జవాబు గుమ్మడి తీగ. సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.